ఆల్ వెల్కమ్ టు నాండి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా వీకెండ్ వ్లాగ్. వీకెండ్లో ఎలా ఉంటుంది అనేది నా వల్ల అయిన వరకు షేర్ చేస్తాను. మార్నింగ్ అయితే నేను ఎంటీ స్టమక్తో ఇక్కడ ఆమ్లా కుకుంబరు కర్రీ లీవ్స్ వేసేసి జ్యూస్ చేస్తున్నాను. ఇది ఆల్రెడీ నేను షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. హెయిర్ గ్రోత్కి చాలా మంచిది, బాగా యూజ్ అవుతుంది. జస్ట్ ఒక కుకుంబరు, ఒక 2-3 ఆమ్లాస్, 2 రెమ్మల కరేపాకు వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్, నెక్స్ట్ వచ్చేసి క్యూమిన్ సీడ్స్ పౌడరు, పెప్పర్ పౌడర్ కూడా కొద్దిగా లైట్గా వేసుకోండి అంతే టేస్ట్కి. నేను కూల్ వాటర్ యూజ్ చేశాను. ఇది వాటర్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేశాను, బాగా ఫ్రీజర్లో పెట్టేశాను, అందుకే చూస్తే వాటర్ పోస్తూ ఉంటే ఐస్ లాగా అలా అవుతుంది అనమాట. కొంచెం బాగుంటుంది అనేసి కొంచెం కూల్గా ఉంది అనుకున్నా, కానీ ఎక్కువ కూల్గా అయిపోయింది. సో మీకు ఎలా అవసరమైతే మనము అలా ట్రై చేయొచ్చు అనమాట. ఈ ఆమ్లాస్ అన్నీ నేను మామూలుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తీసుకుంటాను కదా, అక్కడ బాగా మంచిగా అవైలబుల్లో ఉన్నాయి, అక్కడే తీసేసుకుంటాను అనమాట. మనకి జ్యూస్ ఏదన్నా మంచి కలర్లో రావాలనుకోండి, ఐస్ క్యూబ్స్ వేస్తే మంచి కలర్ వస్తుంది. నాకైతే ఈ జ్యూస్ కలర్ బాగా నచ్చేసింది. ఇక్కడ ఫిల్టర్ చేసేసాను కదా, ఈ పల్ప్నంతా నేను సాలడ్స్లో యూజ్ చేసుకుంటాను. తాగేటప్పుడు కొంచెం రఫ్గా ఉంటే నాకు నచ్చదు, అందుకనేసి ఫిల్టర్ చేసేసాను అనమాట. ఈ జ్యూస్ మీరు వాడి చూడండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. ఎవరికన్నా ఎక్కువ ఒళ్ళు వేడి చేస్తూ ఉంటుంది ఊరికూరికైనా, అలాంటి వాళ్ళు తీసుకున్నా కూడా బెటర్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నేను ఇంకా దోశ చేసేస్తూ ఉన్నాను. నేను మా హస్బెండ్ వచ్చి అలా జ్యూస్ తాగేస్తాము, ఒక గ్లాస్ జ్యూస్ తాగేస్తాము. మళ్ళీ పిల్లలు తినేసిన తర్వాత మళ్ళీ మేము బ్రేక్ఫాస్ట్ తింటాం, కొంచెం ఎనర్జీ ఉంటుంది. సైరస్ కూడా ఈరోజు జ్యూస్ కావాలన్నారు, సరే అని తనకు కూడా కొంచెం గ్లాస్లో వేసిస్తున్నా. తనకి కావాలి కావాలి అని ఏడుస్తున్నారు అనమాట. ఈ మధ్య ఏంటంటే మంచిగా మా బాబుకి అసలు కర్డ్ రైస్ ఇట్లాంటివి అలవాట్లేదు, బనానా ఇవి. బనానా ఇప్పుడు కూడా తినట్లా, బనానా అంటే నచ్చని వాళ్ళకి నేను ఒక మంచి డిష్ చెప్తాను లాస్ట్లో, చెప్తాను సారీ మంచి రెసిపీ చెప్తాను లాస్ట్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మా ఇద్దరు పిల్లలకి బనానా ఇష్టం లేదు, వాళ్ళిద్దరికి నేను అలా చేస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్కి అయితే జస్ట్ దోశ, ఈ టమాటో కారం చేసుకుందాము. ఇది కూడా నేను ఆల్రెడీ వీడియోస్లో పోస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉంటుంది. తినేసిన తర్వాత పిల్లల్ని కొద్దిసేపు, కొంచెం లైట్గా ఎండగా ఉంటుంది కదా, కొంచెం ఎండలో తిప్పాలి అనేసి తీసుకెళ్తామన్నమాట. ఇంకా దొరికే టైంలో కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలని ఇంకా షటిల్ కోర్ట్కి వెళ్ళిపోతాము. కొద్దిసేపే మా పిల్లలు అంతగా ఆడుకోనివ్వరు. ఎండగా ఉందా? మమ్మ నీకు నీడగా నిలబడుతుంది. ఇద్దరు వస్తుందా? పండు సీరియస్ నందో సీరియస్ చూడు అమ్మ, చూడు సీరియస్ నందో అమ్మ, సీరియస్ కొని సీరియస్ కిచి బిషా బిషా. ఎండగా ఉందా? లోపల వెళ్ళిపోదాం, ఉండు, డాడీ కీస్ తీసుకొస్తారు. ఓకే ఓకే ఒక 15 మినిట్స్ ఆడాం అంతే. ఇద్దరికి నిద్ర వచ్చేస్తుంది, చిన్నబాబుకు నిద్ర వస్తుంది, సైరస్కి నిద్ర వచ్చేస్తుంది, అందుకని ఇంటికి తీసుకొచ్చాము. పిల్లలు నిద్రపోలేదు అని ఎవరికైనా చాలా ప్రాబ్లంగా ఉంటే వాళ్ళని బాగా డైలీ ఎండలో ఒక 5 మినిట్స్ ఉన్న, ఒక 5-10 మినిట్స్ ఎండలో ఉన్నారనుకోండి, నిద్ర బాగా వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. నిద్రపోవాలి అనుకున్న టైంకి 1 అవర్ ముందు వచ్చి మీరు బాగా ఆడిపించేసేయండి. బాగా ఎగిరారనుకోండి ఫుల్ వద్దన్నా నిద్రపోతారు. మా పిల్లలకి నేను బాగా ఫాలో అయ్యే టిప్ అదే అనమాట. ఇంకా సైరస్ పడుకొని లేచిన వెంటనే కొంచెం ఏదైనా దోశ తినిపించేద్దాం అనేసి నేను ఎగ్ దోశ వేయించేస్తున్నా. మామూలుగా తను నిద్రపోయే ముందే నేను దోశ వేయిస్తాను అనమాట, ఒక 12కి అలా నిద్రపోతారు. ఈరోజు ముందే నిద్రపోయారు, ఎందుకో తెలియదు దోశ తిన్నారని. నేను ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు, సరే అనేసి ఇంకా దోశ వేయించేశాను. తినేసి మళ్ళీ పడుకునేసారు. మేమైతే స్నాక్స్కి ఇంకా ఏం లేదు, దోశ అదంతా ఏం లేదు, సరే జ్యూస్ తాగేసేద్దాము అనేసి మా హస్బెండ్కి కొద్దిగా జ్యూస్ వేస్తున్నా. తనకి ఆరెంజ్ జ్యూస్ ఇష్టం, నాకు కూడా ఆరెంజ్ జ్యూస్ ఇష్టము. చాలామంది వచ్చి ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తాగితే షుగర్ స్పైక్ అవుతుంది, ఫ్రూట్స్ తింటే షుగర్ స్పైక్ అవుతుంది అంటారు. నేను మళ్ళీ మళ్ళీ ఏం చెప్తానంటే ఏదైనా మోడరేట్గా తీసుకోవాలంతే, అన్నీ తినొచ్చు, అన్నీ మోడరేట్గా తీసుకోవాలి. ఏది అంటే ఒకే సేమ్ ఫుడ్ని ఎక్కువ తిన్నారనుకోండి సైడ్ ఎఫెక్ట్స్ ఖచ్చితంగా ఉంటుంది.
ఇంకా జ్యూస్ తాగుతుంటే మంచిగా వర్షం పడింది. ఈ వర్షంలో ఏదో ఒక నాన్ వెజ్ తినాలి అనిపించింది. ఆల్రెడీ ఫిష్ అయితే ఉంది, నేను మంచిగా మసాలా పెట్టి పెట్టేశాను. సరే ఫిష్ చేద్దాము అనేసి అనుకున్నాను. దాంట్లోకి ఇంకా ఒక పప్పు ఉంది, పప్పు దాన్ని సాంబార్ అంటారు, ప్లెయిన్ సాంబార్, అది నేను పప్పు పప్పు అనేస్తూ ఉంటాను. అది చాలా చాలా టేస్టీగా ఉంది. వర్షం పడుతుంది, వేడిగా ఫిష్ ఫ్రై, నెక్స్ట్ వచ్చి సాంబార్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను. ఈ సాంబార్ నాకు మా హస్బెండే నేర్పించింది. ప్లెయిన్ సాంబార్ అంటే మనం ఏం వెజిటేబుల్స్ వేయకుండా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మనం రైస్ కన్నా కూడా ఈ సాంబార్ ఎక్కువ తినేస్తాము. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను ఇది క్లియర్గా షేర్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్ అట్లే, అంటే మామూలుగా మనము పప్పు చేస్తాం, పప్పు చేసేటప్పుడు ధనియాల పొడి, కారం పొడి అన్నీ వేసేస్తూ ఉంటాం. దీంట్లో అవి ఏం లేదనమాట, మనకి ఆ రియల్ పప్పు దీవుండంలో ఆ రియల్ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొన్ని కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. నేను ఖచ్చితంగా దీన్ని ఇంకొక షార్ట్స్లో కానీ లాంగ్ వీడియోలో కానీ చెప్తాను. పిల్లలకి బాగా నచ్చేస్తుంది, మనమే ప్లేట్ క్లీన్ చేసేస్తాం, మళ్ళీ కడగాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది, పిల్లలు ఇంకా బాగా తింటారు. ఇంకా నేను ఈ మధ్య ఏం ఫాలో అవుతున్నానంటే, ఏదన్నా ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడే మధ్యలోనే అది ఏదన్నా బాయిల్ అవ్వాలి, కుక్ అవ్వాలన్నప్పుడే పాత్రలు వాష్ చేసేస్తున్నాను మళ్ళీ ఎక్కువ టైం తీసుకోకుండా. ముందైతే నేను పాత్రలు టచ్ చేయను అనమాట, అంటే మళ్ళీ చేతులు కడుక్కుంటా ఎందుకు, ఫస్ట్ కుక్ చేసేసి లాస్ట్లో వెజల్స్ అన్నీ వాష్ చేసుకుందాం అనుకుంటా ఉంటా. ఇప్పుడు అలా చేయట్లేదు, అన్నీ అప్పటికప్పుడే కుకింగ్ అయిపోయే లోపలే సింక్ కూడా క్లీన్గా ఉండాలి, అప్పుడే ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా ఫాలో అవుతున్నాను. ఇంక ఈ మసాలా బాక్స్ని ఫిల్ చేయాలని 2-3 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను. అన్నీ క్లీన్ చేసేసి మంచిగా ఫిల్ చేస్తుంది అనమాట. దీనికి ఒక స్టోరీ ఉంది. ఇది నేను మా హస్బెండ్కి మ్యారేజ్ కాకముందు గిఫ్ట్గా ఇచ్చాను. ఎప్పుడు చూసినా తను ఎప్పుడో ఒకసారి కుక్ చేసుకుంటారు, కానీ అన్నీ కారం పొడి, ధనియాల పొడి అవన్నీ కొనుక్కుంటారు. ఆ ప్యాకెట్స్ అన్నీ సరిగ్గా క్లోజ్ చేయరు, సరిగ్గా ఒక చోట పెట్టరు, ఎక్కడంటే అక్కడ పెట్టేస్తారు, మళ్ళీ మళ్ళీ కొనుక్కుంటూ ఉంటారు. ఎప్పుడన్నా నేను ఫోన్ చేసినా కూడా ఎక్కడుందో కనిపించట్లేదు, ధనియాల పొడి వెతుకుతున్నా, కారం పొడి వెతుకుతున్నా, జీలకర్ర వెతుకుతున్నా అనేసి అంటారు. అందుకనేసి నేను ఈ బాక్స్ని గిఫ్ట్గా ఇచ్చానమాట. దీనికి పైన గ్లాస్ కాకుండా లిడ్ మొత్తం స్టీల్ కవర్ అయిపోయేది కూడా ఉంటుంది, కానీ నాకు ఎందుకో గ్లాస్ది నచ్చింది, అందుకనేసి ఇది గిఫ్ట్గా ఇచ్చాను. అది ఇప్పుడు అదే యూస్ చేస్తున్నా. నాకు ఎందుకో ఇది ఎన్ని ఇయర్స్ అయినా దీన్ని చేంజ్ అయిబుద్ధి కాలేదు, గ్లాస్ వచ్చి కొంచెం పాతగా అయిపోయింది, అయినా కూడా దీన్నే యూస్ చేస్తున్నా. ఇది చూసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది అనమాట. అప్పుడు మా హస్బెండ్ చెప్పిండేది, నేను ఆ నెక్స్ట్ డేనే తనకి ఇది గిఫ్ట్గా ఇచ్చిండేది, అది గుర్తొస్తుంది. అందుకే ఈ బాక్స్ నాకు చాలా ఇష్టము. ఇంకా ఎన్ని ఇయర్స్ వస్తుందో చూడాలి. నెక్స్ట్ చాలామంది లవ్ స్టోరీ కూడా షేర్ చేయమంటున్నారు కదా, అందరూ ఎక్కువ షార్ట్స్లోని చెప్పమన్నారు. నేను కూడా థింక్ చేస్తే షార్ట్సే బెటర్ అనిపించింది. ఒకే డే కూర్చొని నా లవ్ స్టోరీ అంతా కొన్ని ఇయర్స్ది మీరు ఒకరోజే వినేస్తే ఎట్లా, షార్ట్స్లోనే నేను కూడా కొద్ది కొద్దిగానే చెప్తాను. వ్యూస్ బాగా వస్తుంది, బాగా రీచ్ అవుతుంది, ఎవరికైనా బాగా నచ్చితే ఎక్కువ మంది కనెక్ట్ అవుతారు, అందుకే షార్ట్స్ అనే డిసైడ్ అయ్యాను. మీరేమంటారో కామెంట్ చేయండి. లంచ్ అయితే ఇలా పిల్లలు ఇద్దరు నిద్రపోతున్నారు, ఒక బాబుని కింద ఒక బాబుని పైన పడుకోబెట్టినాం. ఇద్దరిని ఒక చోట పెట్టామంటే ఒకరి మీద ఒకరు కాళ్ళో చేతులు వేసుకొని ఒకరు లేస్తే ఇంకొకరిని నిద్ర లేపేస్తారు, అందుకనేసి అలా చేశాను. ఇంకా నేను ఏం చేస్తున్నాను అంటే, ఈ మధ్య సాల్ట్ మరీ తక్కువ యూజ్ చేస్తున్నాను, ఎందుకో తెలియట్లేదు. చెయ్యి రాదు నాకు సాల్ట్, కారం, నూనె వేసేకి అస్సలు రాదు చెయ్యి, చాలా తక్కువ తక్కువ యూజ్ చేస్తాను. మా హస్బెండ్ ఈరోజు వేసావా అని డౌట్ వచ్చింది మా హస్బెండ్కి. తను కూడా తక్కువే తింటారు, ఇంకా తనే అలా అనేసరికి నేను సాల్ట్ తీసుకొచ్చి కొద్దిగా వేసాను. పిల్లలు ఇంకా నిద్రపోతూ ఉంటే వర్షంలో కొంచెం తడుద్దాము, ఏదైనా క్లిప్స్ తీసుకుందాము, ఫోటో తీసుకుందాము, షార్ట్స్ తీద్దాము అనేసి తీసుకుంటున్నాం అనమాట. ఇది మా హస్బెండ్ తీసింది, నాకు ఈ భలే నచ్చేసింది. వీడియో స్లో మోషన్లో తీశారు, ఎంత బాగుందో ఆ వాటర్ డ్రాప్స్ బాగా నచ్చేసింది చూడండి. నాకు నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ హై చైర్ తీసుకునింది బాబు కోసం అని కాదు, ఇది ఫస్ట్ తీసుకుందాం, ఫస్ట్ సైరస్ కోసం తీసుకున్నాము, అప్పటిదే అలా పెట్టుకున్నాము. సో ఈ బ్రాండ్ ఇది బాగా ఉంది, అంటే సెకండ్ బేబీకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఓనన్నా ఓమి 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 ఇది లెమన్ 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 లెమన్.
లెమన్ పట్టుకో పట్టుకో. ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి బాబుకి నేను చిన్న బాబుకి ఈరోజు రైస్ కొంచెం పచ్చి బఠానీలు ఉడికిపెట్టినాను, అది ఇచ్చేసాను అన్నమాట. మార్నింగ్ వచ్చి రాగి జావ బాదం పౌడర్ అది తీసుకున్నారు. ఇంకా ఈవినింగ్ వచ్చి ఇది అందరికీ సేమ్ అన్నమాట. బనానా ఎక్కువ ఓవర్ రైప్ అయిపోయింది అనుకోండి, ఇలా రెండు బనానాలు వేసేసాను. ఒక 4 టేబుల్ స్పూన్స్ అనుకోండి, 4 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ఇది గోధుమ పిండి వేసాను, ఒక ఎగ్ వేసేసాను. నేను చేసేటప్పుడే పవర్ పోయింది అందుకే లైటింగ్ ఎక్కువ లేదు. దాంట్లోనే ఇంకా కొంచెం ఇలాచి నాటు చక్కెర వేసేసి బాగా మిక్సీలో కొట్టేసేయండి. చేత్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు, చేత్తో మిక్స్ చేసుకుంటే అదంతా సాఫ్ట్గా ఉండదు బ్యాటర్, అందుకే నేను మిక్సీలో పట్టించేసాను. బాగుంటుంది, దీన్ని లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. హోటల్స్లో అంతా దీన్ని క్రీప్ అంటారు. మనము దీన్నే కొంచెం లావుగా చిన్నగా వేస్తే ప్యాన్ కేక్, దోశలాగా బాగా పల్సగా వేస్తే క్రీప్ అన్నమాట. దీనికి మేపిల్ సిరప్ కానీ ఐస్ క్రీము లేకపోతే హనీ బనానా స్లైసెస్ వేసుకొని తినచ్చు. ప్యాన్ కేక్ లాగా చేసుకుంటే స్ట్రాబెర్రీ దానికి కొంచెం క్రీమ్ యాడ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎందుకు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నా అంటే మా పిల్లలు వచ్చి అస్సలు తినరు బనానా, ఇద్దరు పిల్లలు తినరు, అందుకనేసే నేను ఇలా చేస్తున్నా అనమాట. అందరూ పైన ఉన్నారు, నేను ఒక్కొక్కటి వేడివేడిగా అది ఒక్కొక్కటి చేయడానికి 5 మినిట్స్ పడుతుంది. సిమ్లో పెట్టే కుక్ చేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైంలో స్నాక్స్ మనము ప్యాక్డ్ ఫుడ్ కాకుండా, నేను కూడా ప్యాక్డ్ ఫుడ్ ఇస్తాను కానీ చాలా తక్కువ అనమాట, అవాయిడ్ చేస్తూ ఉంటా. కొన్ని టైమ్స్ ఇంకా తప్పదు ట్రావెల్ చేసేటప్పుడు, జర్నీ చేసేటప్పుడు, లేదా పిల్లలు ఎక్కువ అల్లరి ఉన్నప్పుడు, అప్పుడు కూడా నేను చూస్ చేసుకుంటాను. మళ్ళీ ఫుల్ అన్హెల్తీ ఫుడ్ ఇవ్వను, చూస్ చేసుకొని మంచివి ఇస్తాను. సో ఈవినింగ్ టైంలో మనం అలా ఏమన్నా ప్యాన్ కేక్స్ అలా చేసేయచ్చు, బనానా ఎగ్ ఇలా వేసి చేస్తుంటాను అనమాట. నాటు చక్కెర యూజ్ చేస్తాం కాబట్టి మనకు సాల్ట్ అవసరం లేదు. డిన్నర్కి అయితే మంచిగా నేను చపాతి ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ చేశాను. ఈ ఆఫ్ఘనీ ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఆల్రెడీ షార్ట్స్లో పోస్ట్ చేశాను, చాలా ఈజీ. అంటే ఎక్కువ వర్షం పడేటప్పుడే నాకు ఇలా డిఫరెంట్గా వేడివేడిగా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తినాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది, మీలో ఎంతమంది ఇది ట్రై చేశారో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ డే వచ్చి మేము నెక్స్ట్ డే వీడియో కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేసేసాము. నెక్స్ట్ డే ఇంకా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాము. ముందుగానే ఇంట్లో అన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఏమేమి తెచ్చుకోవాలి అని, ఎందుకంటే అక్కడికి వెళ్తే మర్చిపోతాను. అన్నీ తిరిగి దాంట్లో అవసరమైంది తీసుకోవాలి అనుకుంటే టైం మనం అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనేసి అన్నీ నోట్ చేసుకొని ఆ నోట్ చేసుకున్న పేపర్ని ఇంట్లోనే పెట్టేసి వచ్చేసాను అనమాట. మళ్ళీ నేను కార్లో కూర్చొని ఒక్కొక్కటి గుర్తు చేసుకొని ఫోన్లో టైప్ చేసి పెట్టుకుంటున్నా ఏమేమి కావాలి అనేసి. ట్రాఫిక్ అయితే భయంకరంగా ట్రాఫిక్ ఉంది. ఇలాంటి అపార్ట్మెంట్స్ చూస్తే నాకు నిజంగా చాలా భయం వేస్తుంది, అంటే వాళ్ళకంతా వాటర్ ప్రాబ్లం వస్తే ఎలా అనేసి అనిపిస్తూ ఉంటుంది. మీకు కూడా అలా అనిపిస్తుంది ఏమో కమెంట్ చేయండి. ఇంకా కరెక్ట్గా మేము రీచ్ అయ్యాక ఇద్దరు పిల్లలు నిద్రపోతున్నారు, సరే నిద్రపోని అనేసి కార్లోనే 1 అవర్ వెయిట్ చేసామన్నమాట. ఇంకా లంచ్కి అయితే నేను ఎప్పుడు ఫుడ్ తీసుకెళ్తాను కదా, ఇద్దరికి తినిపించేసాను. మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే ఈరోజు ప్లాన్ లేదు, అన్ఎక్స్పెక్టెడ్గా రావాల్సి వచ్చింది. ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నా అట్లీస్ట్ బ్రేక్ఫాస్టే మళ్ళీ వాళ్ళకి, లంచ్కి కూడా ప్యాక్ చేసుకొని వచ్చేస్తా సేమ్ ఫుడ్డే. మేమంటే బయట తినేస్తాం, పిల్లలకి లేదనేసి సేమ్ ఫుడ్డే ప్యాక్ చేసుకు వచ్చేసాము. ఈరోజు వద్దు అనుకున్నాం, వీకెండ్ కదా కొంచెం హెవీ రష్ ఉంటారేమో, వద్దు వీక్ డే వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ అనుకోకుండా వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలకి అయితే తీసుకొచ్చాం, మేమైతే ఏం తినలేదు. టైం 3 అలా అవుతుంది, కొంచెం ఆకలేస్తుంది. సరే ఒకేసారి కావాల్సినటువంటి తీసేసుకొని మళ్ళీ తిందాము అనుకున్నాము. టైం ఇంకా ఎక్కువైపోయింది. ఎంట్రన్స్లోనే బాగా మ్యాంగోస్ పెట్టినారు, కానీ నా ఫేవరెట్ మ్యాంగో లేదు, ఆల్ఫాన్సో లేదు, మిగతావన్నీ ఉన్నాయి. అన్నీ ఏమో నాకు అంత టేస్టీగా అనిపించట్లేదు సార్, ఎక్కడ మ్యాంగోస్ టేస్టీగానే లేదు, ఎందుకో తెలీదు. మీకు కూడా అలానే ఉందేమో కమెంట్ చేయండి. ఇంకా రిటర్న్ మేము వచ్చేసరికి 5 అయింది. అప్పుడు ఇంకా పార్సల్ తీసుకువచ్చేసారు మా హస్బెండ్. ఇంకా కార్లో కూర్చొని తింటూ ఉన్నాం, అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ చికెన్ అయితే చాలా చాలా బాగుంది. ఏదో దీంట్లో హనీ కొంచెం యాడ్ చేశారంట, చికెన్కి హనీ కూడా యాడ్ చేస్తారని నాకు తెలియదు. చాలా షైనింగ్గా ఉంటుంది, నా హ్యాండ్కి అంతా కూడా మొత్తం అదే అయిపోయింది. ఇది వచ్చి ఫిష్,
ఎంత టేస్టీగా ఉందో. ఇలాంటి ఫిష్ వచ్చి బాగా పిల్లలకి పెట్టచ్చు. అసలు ఫిష్ స్మెల్లే లేదు, ఒక్క ముళ్ళు కూడా లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ హర్బ్ రైస్ కూడా తీసుకుందాము. ఇది నేను ఇంట్లో ట్రై చేయాలనుకుంటున్నా. ఇంకా మా బాబుకి వచ్చి కొంచెం వెజిటేబుల్ సాలడ్ తీసుకున్నాను. తనకి బ్రాకోలీ ఇలాంటివన్నీ ఇష్టము, క్యాప్సికమ్ ఇవి ఇష్టము, అందుకే తీసుకున్నా. డస్ట్ చూసారా ఇంత ఉంది. ఇది ఇప్పుడుది కాదు, ఈ రోజుది కాదు, చాలా రోజుల నుంచి ఉండేది. అన్నీ తీసి ఆ బ్యాగ్లో వేసి పెట్టాను. ఇంక ఇంటికి షాపింగ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందే, ఇంటికి వచ్చినాక ఒక్కొక్క ప్యాకెట్ని ఓపెన్ చేసి సర్ది పెట్టేసరికి పిల్లల్ని పట్టుకొని కొంచెం చాలా టైం పడుతుంది. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఎక్కువ స్పాయిల్ అయిపోతాయి కదా, ఫ్రిడ్జ్లో పెట్టాల్సినటువన్నీ పెట్టేస్తానమాట. మిగతావి ఆకులు అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ తీసి సపరేట్గా పెట్టి మళ్ళీ ఒలుచుకుంటాను. మళ్ళీ పిల్లలతో అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా సర్ది పెట్టుకుంటా. ఆనియన్స్, గార్లిక్, టమాటా ఇవి ఏం అవ్వదు అనేసి అవి వచ్చి కొద్దిగా స్లోగా సర్ది పెడతానమాట. ఎక్కువ పండ్లు చాలా సెన్సిటివ్గా ఉండేటివి, నెక్స్ట్ చీజ్ ఇలాంటివి ఏమన్నా ఉంటాయి కదా, ఇవన్నీ ముందు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా ఆనియన్స్ అయితే నాకు ఎప్పుడు పొట్టు ఉండకూడదు, ఎప్పుడు తెచ్చుకున్న ఆ బుట్టని మళ్ళీ క్లీన్ చేసేసి నీట్గా పెట్టుకుంటా. అక్కడ తీసుకున్నప్పుడు మ్యాంగోస్ చాలా తీసుకుందాము అనిపించింది, కానీ చూస్తే కొన్నే అనిపించింది. అంటే ఇంకా ఒక రెండు తినేసాము. ఇవి ఒక వన్ వీక్ తెచ్చుకుంటాము, కానీ 2-3 డేస్లో నేనే ఎక్కువ తినేస్తాము హస్బెండ్ కన్నా. ఇంకా పిల్లలంతా నిద్రపోయిన తర్వాత నైట్ కూర్చొని ఈ మునగాకు ఒలిచాను. నాకు మునగాకులో పుల్లలు ఉంటే అస్సలు నచ్చదు, కూర్చొని ఒక గంట ఒలిచినాను. నెక్స్ట్ కొద్దిగా గోంగూర కూడా తెచ్చుకున్నాము. వీటితో ఏం చేస్తానో నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నైటు కూర్చొని నేను బాగా ఆకులు ఒలుచుకుంటూ నెక్స్ట్ వచ్చేసి నా కళ్ళు చూడండి ఎట్లయిపోయినాయి, కూర్చొని ఫోన్లో అన్నీ ఎడిట్ చేసుకుంటూ అట్లున్నాను. మా హస్బెండ్కి కోపం వచ్చేసింది, ఎందుకంటే తనకి హెల్త్ స్పాయిల్ చేసుకుంటే అస్సలు నచ్చదు. నేనేమో కూర్చొని 1:30 అలా అయిపోయింది అనమాట, 1:32 అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ మళ్ళీ లేయాలి, పిల్లలతో చాలా ఇరిటేషన్గా ఉంటుంది. తను వచ్చి కొన్ని పనులు డిలే అయిపోయినా పర్వాలా, లేదా మనీ వేస్ట్ అయినా పర్లేదు, టైంకి నిద్రపోవాలి, టైంకి తినేయాలి అనేసి ఫాలో చేస్తారు. నేను అప్పుడప్పుడు అలాంటివి బ్రేక్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అట్లా లేట్గా పడుకున్నా, కొంచెం మార్నింగ్ కూడా హెడ్ఏక్గా ఉంది. ఇంకా మా హస్బెండ్ వచ్చి ఇంకెప్పుడు అట్లా చేయొద్దు, టైంకి పడుకునేసేయి, ఫ్రీ టైం ఉన్నప్పుడు వీడియోస్ ఎడిట్ చేసుకో, మూవీస్ చూడు, ఏమన్నా చేయి, నిద్ర మాత్రం అలా డిలే చేయొద్దు, పడుకోవడం మాత్రం అట్లా లేట్ చేయకూడదు అంటారు. చాలామంది అలా చేస్తూ ఉంటారు, పడుకునే టైంలో పడుకోకుండా. దాని సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటుంది తెలుసా మనకి, చాలా అంటే చాలా. నాకు చూసారా ఒక్కరోజుకే డార్క్ సర్కిల్స్ ఎట్లా వచ్చేసాయా. ఇంకా సరే అని ఇంకా డే టైమ్ ఫుల్ నిద్రపోయానమాట. అంటే ఈరోజు మండే వచ్చి బాగా నిద్రపోయి రెస్ట్ తీసుకున్నాను. అయినా ఇంకా ఎఫెక్ట్ అట్లే ఉంది. పడుకోవాల్సిన టైంలో మనము మేల్కొని నైట్ అంతా నైట్ అవుట్ చేసి డే టైం ఎంత పడుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట, నైటే పడుకోవాలి. ఇంకా ఈరోజు నుంచి అట్లా చేయను, అట్లీస్ట్ 12 లోపలన్నా పడుకోవడానికి ట్రై చేస్తాను. మామూలుగా అయితే 10:30-11 అంతే లాస్ట్, అంతకుమించి ఎక్కువ మేల్కోను. పిల్లలు ఉన్నప్పుడు మేల్కొని మళ్ళీ మనకి ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట. వాళ్ళతో టైం స్పెండ్ చేసేకి ఉండదు, కుక్ చేసేకి ఇంట్రెస్ట్ ఉండదు, అది ఒకదానికి ఒకటి అట్లే లింక్ అయ్యి మనకి బ్లాస్ట్ అయిపోతాం, కోపం వచ్చేస్తుంది. అందుకే ఇంకా అంతే, ఇంతే ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎంతమంది నేను పోస్ట్ చేస్తున్నాను ఏంటి, ఇది ఎక్సర్సైజ్ వర్కౌట్స్ వచ్చి వీడియో అది అదేమో ఏమైందంటే, నేను వీడియోస్ డిలీట్ చేస్తుంటే ఎక్సర్సైజ్ చేసిన వీడియోని కూడా డిలీట్ చేసేసాను. అది ఎక్స్పోర్ట్ చేస్తుంటే ఎక్స్పోర్ట్ అవట్లే మళ్ళీ వీడియో తీయాలి, మళ్ళీ వీడియో షూట్ చేసి పోస్ట్ చేయాలి. కొన్ని టైమ్స్ మనము ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో ఇలా జరుగుతూ ఉంటుంది, ఆ వీడియోని మళ్ళీ తీసి పోస్ట్ చేయాలి. ఒకటికి రెండు పనులు అయింది, నేను చెక్ చేసుకోవాలా అంటే, మనము మనిషి డేలో ఎఫెక్టివ్గా వర్క్ చేసేది వచ్చి 4-5 అవర్స్, అంతకుమించి ఎక్కువ వర్క్ చేయలేరు. నైట్ కూర్చొని నేను ఎలా అయినా ఫస్ట్ వర్కౌట్స్ వీడియో పోస్ట్ చేయాలి అనేసి కూర్చొని ఎడిట్ చేస్తూ ఉన్నాను. నిద్ర మత్తులు అలా డిలీట్ చేసేసాను అనమాట. అదే డే టైం అంటే కరెక్ట్గా చేసింటాను. ఏం చేసేది, మళ్ళీ వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ వీడియో కోసం, అందుకే తొందరగా పోస్ట్ చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా ఇంకా 2 డేస్లో అయితే అది పోస్ట్ చేస్తాను. ఈరోజు ఖచ్చితంగా, ఈరోజు తీయలేను ఎందుకంటే వర్కౌట్స్ కూడా చేయలేను నాకు. ఆల్రెడీ డార్క్ సర్కిల్స్ వచ్చేసి నిద్ర లేనప్పుడు నేను ఎక్సర్సైజ్ అస్సలు చేయను. మళ్ళీ తీసి ఒక 2 డేస్లో పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీకు తెలియలేదంటే షార్ట్స్లో కూడా నేను చెప్తాను, వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీరు కూడా ట్రై చేయండి. 15 డేస్ తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఆ ఛాలెంజ్ స్టార్ట్ చేస్తాను, చూద్దాము ఎంతవరకు తగ్గుతుందో. నాకు కూడా కొంచెం ఉంది, తగ్గుతుందో లేదో చూద్దాము. అయితే ఈరోజు ఈ లాంగ్ వీడియో, ఈరోజు చాలా లాంగ్గా ఉంది. లాంగ్ వీడియోస్ మీకు ఎలా అనిపిస్తుంది, మీరు ఎంజాయ్ చేస్తున్నారా, బోర్గా ఉందా, ఎలా ఉంది అనేది కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.